సార్ సూపర్ సార్ కృష్ణ గారి గూఢచారి 116 రిలీజ్ అయ్యి దాదాపుగా 56 ఏళ్ళు అవుతుంది. సో ఆ మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అప్పట్లో ఆ మూవీ క్రేజ్ ఎలా ఉండేది అసలు? 1966 ఆగస్టు 11 ఇదే రోజు రిలీజ్ అయిందండి బుడతార్ 116. నాకు అప్పుడు 4 ఏళ్ళు ఉంటాయి, నేను 6 7 ఏళ్ళు అప్పుడు చూసుంటాను. అంటే రెగ్యులర్గా థియేటర్లో కాకుండా సెకండ్ రిలీజ్లు వచ్చాయి కదా అప్పుడు టూరింగ్ డాగిస్లో కట్టండి అలాంటిది అంటే చూసుంటాను నేను. అదే అప్పుడు అప్పుడు రెగ్యులర్గా సినిమా రిలీజ్లు ఉండి, అంటే ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ ఇలాగ ఉండి, మొట్టమొదటి రిలీజ్లేమో ఏ సెంటర్లు అన్నీ ఒక 36 ఎన్నో ఉండి, మొత్తం 2 రాష్ట్రాలుగా ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక 36 40 సెంటర్లు రిలీజ్ చేసేవారు. కొన్ని సెంటర్లో 2 థియేటర్లో ఇచ్చేవారు, కొన్ని సెంటర్లో 1 థియేటర్లో ఆడేది. రోజుకు 4 ఆటలు, శుక్ర శని ఆదివారం 4 ఆటలు వేసేవారు, మిగతా రోజులు 3 ఆటలే, రోజు 3 ఆటలు అని రాసి ఉండేది. అలాగ వచ్చింది సినిమా అది. కృష్ణ గారిది 2వ సినిమా అది, మొట్టమొదటి సినిమా తేను మనసులో ఆయన సెకండ్ హీరో, 2 ఇద్దరు హీరోలో 1 హీరో. అది సూపర్ హిట్ అయింది కలర్ సినిమా. కృష్ణ గారు మొదటి సినిమాయే కలరు, ఈస్ట్మన్ కలర్ సినిమా. 2వ సినిమా ఇంకో సినిమాకి ఎందులోనో వాళ్ళదే దాంట్లో బుక్ అయ్యాడు, కన్ను మనసు లేదో. కానీ ఈ డూండి గారు అని చెప్పేసి విజయవాడలో థియేటర్ గట్టా ఉండేది వాళ్ళకి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అన్నీ ఉండే. ఆయన సుందర్లాల్ నాథా గారు, డూండి గారు భాగస్వామ్యంలో ఆ సినిమా తీశారు, బాబు ప్రొడక్షన్స్. ఆ సినిమా ఈయన ఆ సినిమాకి కవర్ పంపించారు, వాళ్ళు పంపిస్తే వెళ్ళాడు. ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి వెళ్ళి కనిపించారు, వాళ్ళు పిలిచారు నిన్నంటే ఈ సినిమాలో ఆయన బుక్ అయ్యాడు, అడ్వాన్స్ ఇచ్చి పంపించారు. యాక్చువల్గా ఆ సినిమాకి పోటీ ఎవరు వచ్చారు, ఈ తేరు మనసులో యాక్ట్ చేసిన రామ్మోహన్ కూడా ఒక హీరో, రామ్మోహన్ శోభన్ బాబు గారు అప్పటికే వీరాభిమన్యు సూపర్ హిట్ అయింది. వి మోహన్ రావు గారు డైరెక్షన్లో శోభన్ బాబు గారు కాంచన హీరో హీరోయిన్లో అద్భుతమైన సినిమా, అదిరిపోతాయి పాటలు అయ్యింది అందులోనే, సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో హీరో శోభన్ బాబు గారు, ఆయన కూడా వచ్చాడు ఈ సినిమాకి హీరో పాత్ర కోసం. అందులో ఈ గూఢచారిగా ఏజెంట్గా సీక్రెట్ ఏజెంట్గా యాక్ట్ చేయాలి కాబట్టి కొన్ని ఏయో గెటప్లో చూస్తారు కదా, వర్కింగ్ స్టైల్ అదే, మేకప్ టెస్ట్ అవి చేస్తారు కదా, టోపీలు గీపీలు పెట్టి అన్నీ చూసి రివాల్వర్ హ్యాండిల్ ఎలా చేస్తాడో. శోభన్ బాబు గారు ఒక స్టిల్ ఇచ్చాడంట, రామ్మోహన్ ఇలా చూస్తాడో, ఆయన ఏదో ఇచ్చాడు. కృష్ణ గారికి ఎత్తిన మట్టుకు ఆ రివాల్వర్ ఇలా తిప్పుతారు కదా, ఇప్పుడు రివాల్వర్ నీళ్ళు పెట్టి ఆ బటన్ దగ్గర త్రాటిన దగ్గర వీళ్ళు ఇలా తిప్పుతారు కదా, ఆ తిప్పి స్టైల్ కృష్ణ గారిది, ఇలా తిప్పుతాడు కదా, ఇప్పుడు అందరూ తిప్పుతారు ఇలాగా, అవన్నీ కృష్ణ గారి స్టైల్ అది. ఫస్ట్ అది ఎలా తిప్పాడంట, అప్పుడు ఆయన సెలెక్ట్ చేశారు. ఇక ఆ సినిమా అండి, మీరు చాలా పెద్ద సినిమాలు, చాలా మోస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా, ఏ సినిమాతోడైనా సరే ఇవాళ కూడా పోటీ పడుతుంది ఆ సినిమా. అందులో డైరెక్షన్, కథ, మాటలు, మ్యూజిక్, కెమెరా అన్నీ కూడా ఎక్స్ట్రీమ్, ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ సినిమాలో స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు, సినిమా ఎండింగ్ వరకు కూడా ఒక్క క్షణం కూడా మీకు విసుగు అనిపించదు ఆ సినిమా. కృష్ణ గారు కొత్త హీరో, ఆయన పక్కన ఎవరో తెలిసే హీరోయిన్ జయలలిత. ఒక పాటలో ఐటమ్ గాళ్ళ కింద వెన్నిరాడే నిర్మల, అప్పటికే వెన్నిరాడే ఎంజీఆర్ హీరోయిన్ వాళ్ళు, ఎంజీఆర్ పక్కన జయలలిత వెన్నిరాడే నిర్మల అని ఆవిడకి ఆ సినిమా పేరే, ఆవిడ హీరోయిన్లు వెన్నిరాడే సినిమాలో ఎంజీఆర్ పక్కన హీరోయిన్లు. అదృష్టం కృష్ణ గారు చూసారు స్టార్ అంటే ఆ రాత ముందే నుదుటి మీద రాసేసి ఉందన్నమాట కృష్ణ గారికి. జయలలిత హీరోయిన్, వెన్నిరాడే నిర్మల ఒక ఐటమ్ సాంగ్, ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్, కృష్ణ గారు ఇంట్రడక్షన్ సాంగ్ అనేటువంటిది. ఈ యాళీ ఏదో చూపిస్తారు వాడు జింగ్ 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 అంటున్న ఆ యాళ్ళు చూడండి ఆ సినిమా ఎలా ఉంటుంది, ఆ పాట ఎలా ఉంటుందో, డీరి 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 అని అసలు ఆ ఘంటసాల మాస్టర్ పాడాడు, టీచల్పతిరావు గారు సంగీతం, అసలు మామూలుగా ఉంటుంది ఆ పాట. ఊటి కొండల్లో గట్ట తీసేసారు ఆ అద్భుతంగా ఉంటుంది. అదేం తర్వాత జయలలిత గారు ఈయనకి వీళ్ళు డ్యూయట్స్ కానీ కొన్ని క్లబ్లో 1-2 సాంగ్స్ ఉంటాయి ఫోక్ సాంగ్స్, ఎర్ర బొగ్గల మీద చిటికేస్తే అన్న పాట ఉంటుంది, అది దొరువు, డప్పులు దొరువు మీద డ్యాన్సు దొరువులు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆ డ్యాన్స్ మాస్టర్లు కానీ కంపోజ్ చేసిన తీరు కానీ అసలు మీకు అదే పాటని యాస్టీస్గా ఇవాళ పెడితే ఆ సినిమాలో ఎవడో కూర్చోడు లేచి నిలబడి డ్యాన్స్ లేస్తారు. బాలకృష్ణ గారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే అల్లు అర్జున్ ఎవరన్నా ఆ పాటను ఆ పాటలాగా అలాగే తీసి వచ్చి పెట్టాల, వీళ్ళు యాక్టర్లు మారుతారు అంతే. అలాగే పెడితే కనుక మీలాంటి కుర్రోలు ఎవడో కూర్చోలే కూర్చోడు, అంత అద్భుతంగా అలా పిక్చరేజ్ చేశారు. అది కృష్ణ గారు డ్యాన్సులు రావు కట్టుంటారు, ఆ సినిమా చూస్తే తెలుస్తుంది అలా డ్యాన్సులు వచ్చారు అలా, ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ ఆ సినిమాలో. అలాగే మనసు నిండుగా నవ్వాలనే ఒక పాట ఉంటుంది, ఆ హీరోయిన్ బర్త్డే సాంగ్ అనమాట.
అందులో కోరస్ ఒకటి ఉంటుంది, యా యా అని. అసలు ఆ కోరస్ అనేటువంటిది మిమ్మల్ని మత్తుమంది చల్లేసినట్టే. అది వింటుంటే మీకు చిన్నపిల్లలు బేరం నేర్చేస్తున్నారనుకో, అది వినిపిస్తలా పడుకుని పోతారు. అలాగా నువ్వు నా ముందు ఉంటే అన్న పాట ఉంటుంది, అంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ తర్వాత ఉంటుంది ఆ పాట. అంటే పహిల్వాను నెల్లూరు కాంతారావు గారు ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అందులో. అది అయిన తర్వాత వాళ్ళ ముఠాని అందరినీ మొట్టు పెట్టేసిన తర్వాత హీరో హీరోయిన్ తప్పించుకున్న తర్వాత ఈ పాట ఉంటుంది. క్లైమాక్స్ వేరే ఉంటుంది మళ్ళీ. అసలు సినిమా 4-5 అంచెలుగా ఉంటుంది. అసలు ఆ పిక్చరు ఎవరన్నా సరే చూడని వాళ్ళు మీరు ఏమైనా గ్యారంటీ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు 56 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు పెద్దోళ్ళు అయ్యేటప్పుడు మీ సెకండ్ రిలీజ్లు కావచ్చు మానేసినాయి. ఒక 20-30 ఏళ్ళ నుంచి సెకండ్ రిలీజులు ఇవన్నీ మానేసినాయి కదా. మీ ఏమైనా చూడాలంటే నెట్లో చూడాలి, యూట్యూబ్లో చూడాలి. యూట్యూబ్లో దొరుకుద్ది ఆ సినిమా. యూట్యూబ్లో ఆ సినిమా చూడండి, చూసి ఇది భలే చెప్పాడు బాబు నిజమేరా బాబు అనుకుంటారు మీరు. సూపర్ స్టార్ ఎంతకయ్యాడో కృష్ణ గారు అనేటువంటి తెలుస్తుంది మీకు. అప్పుడు సినిమాలో ఏమైనా పోటీకి వచ్చినాయి సార్? అప్పుడు ఆయనకి ఆ పోటీకి వచ్చినా లేదు నేను చిన్న నాకు తెలియదు. కానీ ఆ సినిమా తర్వాత 20 సినిమాలు బుక్ అయ్యాడు కృష్ణ గారు. అంటే 3 షిఫ్ట్లు చేసి కూడా అప్పటి నుంచి దాని కంటిన్యూషన్ అసలు అన్స్టాపబుల్. ఆయన కెరీర్ ఎండ్ అయ్యే వరకు మళ్ళీ 90 వరకు 87-88 తర్వాత ఈ చిరంజీవి గారు, ఈ నాగార్జునులు, ఈ బాలకృష్ణ వీళ్ళంతా కుర్రలు వచ్చేసిన తర్వాత ఆయన హవా తగ్గింది. తగ్గిన తర్వాత మళ్ళీ 90లో వారసుడు సినిమాలో గెస్ట్ రోల్ కింద వేసాడు నాగార్జున బాబు కింద. అసలు మళ్ళీ గుమ్మేసింది ఆ గ్లామర్ ముందు నాగార్జునే బాగోలేడు, కృష్ణ గారే బాగుంటాడు. ఆ తర్వాత మళ్ళీ 1 ఇలాంటి సినిమాలు వచ్చి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పెట్టేసింది. అయినా సరే ఈ సినిమాలు అనేటువంటి వ్యామోహం అండి మా కృష్ణ గారు అలాగే చేస్తూ ఉండేవాడే. ఇప్పటికీ కూడా ఆయన సూపర్ స్టార్ అని ఎందుకంటారంటే ఇన్ని సినిమాలు చేస్తా కూడా ఎక్కడా కూడా విసుగు విరామం లేకుండా ఎవడన్నా నిర్మాత దెబ్బతినిపోతే కూడా వెంటనే మళ్ళీ ఇంకో సినిమా అవకాశం ఇచ్చి రోజు 3 షిఫ్ట్లు చేస్తా, నెలకి కనీసం ఓ సినిమా వచ్చేసింది. ఒక్కో సంవత్సరం అయితే 15 సినిమాలు వచ్చేసి ఈ సినిమా పోయిందనుకో టఫాల మని మళ్ళీ ఇంకో పుంజ వచ్చేస్తున్నారు మాదే. టఫాల 3 వారాలు ఇంకో సినిమా వచ్చేసింది. ఆయన సినిమాలంటే 5 వారాలు మినిమం గ్యారంటీ. ఇలాంటి సినిమాలు గూడచారి 116 లాంటి సినిమా ఆయన 300 సినిమాలు పైన చేసాడు. కనీసం 200 సినిమాలు సక్సెస్, అంటే సక్సెస్ రేట్ 60%-70% దాటి ఉంది ఆయన సక్సెస్ రేట్. అటఫ్లాప్లు కూడా ఉంటాయి, అయినా సరే మినిమం ఎంటర్టైన్మెంట్. మల్నాటు అప్పటికున్న మాస్ ఎంటర్టైనర్లో ఆయన అటఫ్లాప్ సినిమా కూడా మళ్ళీ మనం ఆనందిస్తాం. తర్వాత వెర్రితలలు వేసి కథలు రాడ్ కథలు పెట్టేసి ఈ ఇబ్బంది పెట్టేశారు. కానీ ఆయన సినిమాలన్నీ ఈ గోడతరం 116, నేనంటే నేనే, అసాధ్యుడు, అఖండుడు ఇలాంటి సినిమాలు ఉన్నాయి చూసారా, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, బంగారు భూమి, ఊరికి మునగాడు, చుట్టాలన్నారు జాగ్రత్త, ఉండమ్మ బొట్టు పెడతా, మరుపురాని కథ, గౌరి ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. అమాయకుడి సినిమాలో నిజంగా అమాయకుడు ఉంటాడు. సాక్షి సినిమా చూడండి, అందులో పాటలు ఎంత బాగుంటాయో. అమాయకుడి సినిమాలో ఈయనకి 5,000, జమురు గారికి 15,000 రెమ్యునరేషన్, కృష్ణ గారికి 5,000. వాళ్ళు డబ్బు ఎంత చూసి కూడా రెడీ చేసేద్దాం అని కూడా చేసేసి కూడా అంతే. అలాంటి టైంలో జగత్ కిలాడి సినిమా, జగత్ కిలాడి సినిమా దొరికితే కూడా చూడండి. కృష్ణ గారు, వాణిశ్రీ, బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి. రాఘగోపాలరావు గారు విలన్, ఎస్వి రంగారావు గారు ఉంటాడు, మంచి ఎంటర్టైన్మెంట్. ఆ సినిమాలు యూట్యూబ్లో వెతుక్కుని రోజు కూడా చూసి నన్ను అడగండి, నేను చెప్తాను దాని గురించి. ఖచ్చితంగా మీరు చూడండి, ఒక అద్భుతమైన క్లాసిక్ ఆ సినిమా. తర్వాత ఆంధ్రా జేమ్స్ బాండ్ అని కృష్ణ గారు ముద్రపడ్డాడు. ఆ ముద్రని ఇంకెవడ చేరలేకపోయాడు. కృష్ణ గారు ఆంధ్రా జేమ్స్ బాండ్ అంటే మీ కళ మాలటోళ్ళందరికీ ఆయన గుర్తుకొస్తాడు. మీకు తెలియదు కాబట్టి మీకు గుర్తు రాకపోవచ్చు, కానీ ఒక 25-30 ఏళ్ళు ఉన్నవాడికి, 40 ఏళ్ళు పైన ఉన్నవాడు అందరికీ కృష్ణ గారు ఆంధ్రా జేమ్స్ బాండ్ అంటే కృష్ణ. తర్వాత ఆయన ఏజెంట్ గోపి ఇలాంటి సినిమాలు చాలా చేశాడు. జేమ్స్ బాండ్, 777 అంటే రకరకాల సినిమాలు, ఈయన ఏజెంట్గా అనేక సినిమాలు చేశాడు. అన్ని సినిమాల్లో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండం ఉంటుంది. ఇక మోసగాళ్ళ మోసగాడు ఆ రేంజ్కి వచ్చేటప్పటికి కౌబాయ్గా ఆయనే, కౌబాయ్ అంటే ఆయనే గుర్తుకొస్తాడు. ఆంధ్రా జేమ్స్ బాండ్ అంటే కృష్ణ గారు గుర్తుకొస్తాడు. అమాయకుడు ఎర్రోళ్ళగా వేయాలని ఆయన చేస్తున్నాడు. కాబట్టి కృష్ణ గారు సూపర్ స్టార్ ఎందుకయ్యాడు, పనికిమాలి పోరంబోకి సన్నాసులు కొంతమంది జబర్దస్తుల్లో గట్టన ఆయన కించపరుస్తూ ఉంటాడు. గుద్ది ముఖమే గుద్ది అనిపిస్తున్నాకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు మళ్ళీ పెద్ద ఇదిగని చెప్తారు, వచ్చి బయటకు వచ్చి అదస్సు అది ఏంటండి అలాంటి కించపరిచి వచ్చా. కృష్ణ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు, మేము అనుకో మాలాటోళ్ళు అందరికీ సరిపడగా తోలిది వస్తాం, పిచ్చి పిచ్చి వేసాలి వస్తాడు, నోరు మూసుకున్నారు. అప్పుడు కించపరచకూడదు కదా, సినిమా స్కోప్ని పరిచయం చేశాడు, 70mm పరిచయం చేశాడు, డాల్బీ డిజిటల్ స్టీరియో ఫోన్, సాహసం ఎవడైనా రూపాయి పెట్టాలంటే పైకి కిందకి చూసి రోజుల్లో ఇలాంటివన్నీ చేశాడు ఆయన. సింహాసన సినిమా 70mm, మొత్తం అన్ని ప్రింట్లు 70mm వచ్చి ఇప్పుడు అందరూ 70mm చూస్తున్నారా,
అప్పుడు ఇంత బొమ్మ ఉండేది 35 mm మీరు అలా ఊహించరు. అది ప్రతి ఏ సినిమా తీసినప్పుడు సినిమా స్కోప్ 70 mm తీసేస్తున్నారు. అప్పుడు కరెక్ట్గా ఆ స్క్రీన్లో సగంలో ఎంత పడేది అంతే. కాబట్టి కృష్ణ గారి సినిమాలు చూడండి. ఆయన పాత సినిమాలు ఆయన పెద్దోడు అయిపోయి ఇప్పుడు యాక్ట్ చేయకపోయినా సరే ఆయన సూపర్ స్టార్ ఎందుకయ్యాడు అనేటువంటి తెలుసుకోవాలంటే ఆయన సినిమాలు యూట్యూబ్లో దొరుకుతాయి, అందులో చూడండి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.